ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా బ్రిడ్జి, ఇప్పటి వరకు చూసారు ఆ బ్రిడ్జి? ఇదిగో, ఇది అంతా ఇటీవల కాలంలో కట్టింది, ఒక 1 ఇయర్ బ్యాక్. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పడవరే ఉండేది. ఇప్పుడు మీరు కింద చూసారు కదా బోట్స్, ఆ బోట్లలో అటు ఇటు జనాలు వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే మనం ఒట్టూరు కానీ, అనగారిపాలెం, తుమ్మలపెంట ఇలా ఊర్లకు వెళ్ళాలంటే ఈ జువ్వల్దిని దాటేసి వెళ్ళాలంటే ఈ పెద్ద బ్రిడ్జి ఉంది. మా ఊరు దాటి వెళ్ళాలన్నా కానీ ఈ పెద్ద ఇక్కడ ఒక వాగుంది. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు కట్టించారు దీన్ని. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ అంటే ఎలక్షన్స్కు ముందు దీన్ని ఓపెనింగ్ చేశారు. అక్కడ ఇక్కడ కూడా వచ్చారు. ఈ బ్రిడ్జి కట్టడం వల్ల మనకి చాలా ఉపయోగం జరిగిందన్నమాట. ఇటు నుంచి రూట్ పడడం వల్ల చాలా వరకు జనాలు అటు ఇటు పోయేదానికి చాలా వీలుగా ఉంది. ఇప్పుడు మనం ఒట్టూరుకి వెళ్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇది ఒట్టూరు అమ్మిడ మేము తీసిన పొలాలు. ఇక్కడ చామ గడ్డలు ఉంటాయి కదా, చామ తోట, చామ ఎక్కువ వేస్తారు ఇక్కడ. ఇంకా మనం వెళ్ళే రూట్ అంతా కూడా చామ పంటలే, అటు ఇటు చామ గడ్డలు వేసి పండిస్తూ ఉంటారు. ఎప్పుడు పండ్లు ఉంటాయి ఇక్కడ. లైట్గా వర్షం వస్తుంది, చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. అది మబ్బు చూడండి ఎలా ఉందో, మబ్బు బాగా లేసింది. మేము వెహికల్ వేసుకొని వెళ్తూ ఉన్నాం. ఇదిగో స్ట్రైట్కి వెళ్తే తుమ్మలపెంట వస్తుంది, ఇటు వచ్చేసి మా ఊరు వస్తుంది. ఇటు స్ట్రైట్ తుమ్మలపెంట. ఇప్పుడు మనం ఇటు తిరగాలి పైకి. ఇటు పైకి వెళ్తే మనకి ఒట్టూరు గ్రామం వస్తుంది. ఒట్టూరు చాలా పెద్ద ఊరు, అది మీకు చూపిస్తాను నేను ఊరంతా. ఊరు చుట్టూ తిరగడం కొంచెం కష్టం ఈ టైంలో, ఎందుకంటే కొంచెం వాతావరణం మనకు అనుకూలించట్లేదు. చూసారు కెమెరా పైన కూడా అక్కడక్కడ డ్రాప్స్ పడినాయి. ఓకే చూడండి ఎంత పచ్చగా ఉందో. పల్లెటూరు అంటేనే పచ్చదనానికి మరొక పేరు. పల్లెటూర్లు పట్టుకొమ్మలు అన్నమాట, దేశానికి పట్టుకొమ్మల్లాగా ఉంటాయని చాలామంది రాసినారు. మీ అందరూ కూడా వినే ఉంటారు దీన్ని. ఇది నడుంపల్లె, ఈ గ్రామం నడుంపల్లె. ఈ గ్రామం దాటితే మనకి ఒట్టూరు గ్రామం వస్తుంది. ఇది చాలా చిన్న ఊరు కానీ చాలా డెవలపింగ్ విలేజ్ అన్నమాట. ఇది ఎక్కడున్న చిన్న ఊరిలో కూడా ప్రజలు కొంచెం ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయిన వారు అన్నమాట ఇక్కడ ఉండేవాళ్ళు. ఈ రూట్ అంతా మనకి ఒట్టూరు వెళ్తుంది. చూస్తూనే ఉండండి, రూట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ చామ తోటలే, క్లైమేట్ చాలా బాగుంటుంది అందుకే తీసాం. చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూశారు కదా మోడల్ స్కూల్, ఇదే ఒట్టూరు మనకి ఎంట్రింగ్. ఎంట్రన్స్లోనే మోడల్ స్కూల్ ఉంటుంది. చాలామంది ఈ స్కూల్కి వచ్చి చదువుకుంటారు. చాలా మంచి స్కూల్ ఇది, చదువు కూడా చాలా బాగా చెప్తారు. ఇప్పుడు మీ స్కూల్ చూపిస్తాను. స్కూల్ మాత్రం సూపర్గా ఉంటుంది. లేడీస్కి జెంట్స్కి అందరికీ ఒకే స్కూల్ ఇది. కాకపోతే లేడీస్ కొరకు హాస్టల్ ఉంది, జెంట్స్కి అయితే హాస్టల్ లేదు. హాస్టల్ కూడా చూపిస్తాను. ఇదే స్కూలు ఇటీవల కట్టినారన్నమాట ఈ స్కూల్ని. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచే ఇక్కడ ఈ స్కూల్ ఉంది. ఇదివరకు అయితే లేదు. ఇదివరకు గవర్నమెంట్ స్కూల్ ఉంది, పక్కనే ఉంది. మన ZPHS హై స్కూల్ ఉంది పక్కన, కనిపిస్తుంది కదా, అది గవర్నమెంట్ హై స్కూల్. ఇదంతా గ్రౌండ్ అన్నమాట. ఈ రెండు స్కూల్స్ స్టూడెంట్స్ కూడా ఈ గ్రౌండ్లో ఆడుకుంటారు. ఎక్కువ శాతం మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలే వచ్చి ఆడుకుంటారు ఈ గ్రౌండ్లో. ఎందుకంటే మోడల్ స్కూల్ పిల్లలు ఆడేదానికి అంత ఎవరు వాళ్ళకి టైము, PT ఒక 1/2 అవర్ ఇస్తారు. చూసారు ఇప్పటిదాకా మీరు అంత గ్రౌండు, చూస్తూనే ఉండండి చాలా బాగుంది ఆడుకునేదానికి. ఇప్పుడు సెలవులు కాబట్టి ఈ ఊరు వాళ్ళు కూడా పిల్లలు వచ్చి గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. చాలా బాగుంది. ఒట్టూరు అంటే ఆల్మోస్ట్ సముద్రం పక్కనే ఉంటుంది. మనం సముద్రం దగ్గరికి కూడా వెళ్దాం. ఎందుకంటే ఈ ఊరు వాళ్ళందరూ ప్రధానంగా మత్స్యకారులు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి సముద్రం పక్కన వాళ్ళందరికీ జీవనాధారం సముద్రమే. సముద్రంలో చేపల వేటకెళ్ళి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. మీరు చూస్తుందంతా ఒట్టూరు, ఒట్టూరు గ్రామం ఇదంతా. చాలా బాగున్నాయి కదా, విశాలంగా రోడ్లు, ఇరుకిరుగ్గా లేదు ఊరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది సెంటరు. ఇదిగో ఆంజనేయ స్వామి విగ్రహం. పల్లెటూరుల్లో ఎక్కువ శాతం ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి, అంటే రాములగారి స్వామి గుడి ముందే ఉంటాయి విగ్రహాలు. చాలా బాగుంది కదా విగ్రహం, చాలా పెద్ద విగ్రహం ఇది. ఈ గుడి దగ్గర తిరణాలు చేస్తారండి.
సుమారు కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఆ తిరణాలకి. ఒక్కరోజు ఎక్కువ శాతం ఒక్కరోజే చేస్తారు ఒక్కోసారి అయితే. ఆ ఒక్కరోజు నైట్కే దాదాపు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందంట. అంత గ్రాండ్గా చేస్తారు ఇక్కడ తిరణాలు. ప్రతి ఒక్కరు కూడా రావాలి ఈ తిరణాలు చూడండి. ఖచ్చితంగా ఒట్టూరు అంటే ఫేమస్ తిరణాలే. ఆ తర్వాత ఈ గ్రామం గురించి, మొత్తం ఈ గ్రామంలో ఉండే వస్తువుల గురించి తర్వాత. కానీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒట్టూరు అంటే గుర్తుకు వచ్చేది తిరణాలు. ప్రతి సంవత్సరం చేస్తారండి తిరణాలు. చాలా ఖర్చు అవుతుంది, చాలా నీట్, చాలా సూపర్గా చేస్తారు. ప్రోగ్రామ్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, పిల్లలు గేమ్స్ ఆడడం కానీ అన్నీ సూపర్గా ఉంటాయి. చూస్తూనే ఉండండి వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనం బీచ్ అని చెప్పాను కదా. ఈ ఊరు వాళ్ళకు జీవనాధారంగా ఉన్నటువంటి సముద్రం, ఆ సముద్రం దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. చాలా బాగుంటుంది సముద్రం కూడా. అంటే ఇక్కడ వాళ్ళు పెద్ద అక్కడికి వెళ్ళి మునగరు, కానీ చేపలు అయితే అక్కడికి వెళ్ళి పడతారు. మనం చూద్దాం ఇదంతా సముద్రంకి వెళ్ళే దారి. మీకు అందరికీ తెలిసిందే సముద్రం అంటే ఆటోమేటిక్గా అక్కడ రొయ్యల చెరువులు సాగు చేస్తూ ఉంటారు. ఈ ఊరు వాళ్ళు కూడా ఈ ఏరియాలో రొయ్యల చెరువులు అనేటివి సాగు చేస్తున్నారు. ఇక ఇవన్నీ రొయ్యల చెరువులే. ఇటు సైడ్ చాలా బాగా వస్తాయి, మా సైడ్ కంటే కూడా ఇటు సైడ్ ఉన్నటువంటి రొయ్యల చెరువులు సూపర్గా వస్తాయి. ఎందుకంటే ఇటంతా ఇసుక భూములు, అందులో సముద్రం దగ్గర ఉంటుంది కాబట్టి ఉప్పు శాతం కూడా ఎక్కువ ఉంటుంది నేలలో. స్వచ్ఛమైన నీళ్లు కాబట్టి రొయ్యల చెరువులు కూడా చాలా బాగా వస్తాయి. అందుకే ఒట్టూరు రొయ్యల చెరువులకి బాగా ఫేమస్. ఇదిగో సముద్రం దగ్గరికి వచ్చినాం. సముద్రం దగ్గర ఇదిగో అన్ని వలలు, జాలర్లు వేటకు ఇప్పుడు వెళ్ళట్లేదు, వర్షాలు వస్తున్నాయని. చాలా బాగుంది ఇక్కడ సముద్రం దగ్గర, అంతా పచ్చగా చెట్లు, పక్కనే సముద్రం. మునిగేదానికి చాలా భలే ఉంది, సూపర్గా ఉంది నిజానికి. ఆ ముందు ప్లేస్ కూడా చూడండి, చాలా లాంగ్ ఉంది, మధ్యలో అంతా ఇసుక. మామూలుగా ఫ్యామిలీతో వస్తే ఆడుకునేదానికి కూడా బాగుంది, చాలా బాగుంది. చూడండి వీడియో. బీచ్ అయితే ఎక్కడైనా సూపర్గా ఉంటుంది, కానీ ఇక్కడ మనం బీచ్ని ప్రధానంగా ఇక్కడ ఈ ఊరు వాళ్ళకి చేపలకు ఆధారంగా ఉంది కాబట్టి చూపిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి వీడియో. చాలా బాగుంటుంది ఒట్టూరు విలేజ్.
ఓకే ఫ్రెండ్స్ ఇది ఒట్టూరి విలేజ్ చూశారు కదా బాగుందా నచ్చిందా నచ్చితే ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి అందుకంటే ముందుగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూస్తూనే ఉండండి వీడియో చివరి వరకు